Hello. Welcome to our channel, Pricha. So, ఎప్పుడు రెగ్యులర్ గా వెళ్ళే షాప్స్ ఎందుకు అని ఈసారి కొత్తగా మాకు కొంచెం దూరం అయింది కానీ ఆలివర్ స్క్వేర్ అని చెప్పి అక్కడికి వచ్చాము. సో ఇక్కడ సిటీ మార్కెట్ లోపల సిటీ మార్కెట్ అని ఉంది, చూపిస్తాం మీకు. యా అండ్ దెన్ ఈ దగ్గరలోనే ఏదో ఒక ఒక 10 డేస్ కి అట్లాగేదో సెటప్ హ్యూమన్ షేప్స్ లో లెగ్స్ పెద్ద పెద్ద బొమ్మలు పెట్టారంట, అవి కూడా చూసినట్లు ఉంటది. కానీ ఇక్కడికి వచ్చాము, సో చూపిస్తాం ఇప్పుడు అది ఎట్లుందో. సో ఇదే మనం లోపలికి వెళ్ళిపోదాం. సో ఎంట్రన్స్ లోనే మనకి కొన్ని నిమ్మకాయలు అండ్ ఆల్ వెజీస్ ఫ్రూట్స్ ఉన్నాయి. సో $4 అంట కర్బూజా. సో ఈ చిన్న పుచ్చకాయ వచ్చి $6 అంట. పైనాపిల్ $4. సో లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడికి వచ్చేసి ఇవన్నీ సాలడ్స్ అన్నమాట, ఆల్రెడీ కట్ చేసి ఉన్నాయి, ఇంకా డైరెక్ట్గా తినడమే. యా ప్రైస్ జస్ట్ $25 అంటే మనకు కష్టం లేదు కదా, అందుకే ఇక్కడ ప్రైసెస్ కొంచెం అన్ని కాస్ట్లీగానే ఉన్నాయి. యా అండ్ మాకు ఇప్పుడే ఒకటి కనిపించింది. సో ఇవన్నీ డెజర్ట్. $50 అంట ఎక్స్పెన్సివ్, మనకి ఇవి చాలు $10. ఒకేషన్ బట్టి ఆర్డర్ ఇవ్వచ్చు, ముందు రోజు ఆర్డర్ ఇచ్చినా ఇక్కడ చేస్తారు. ఇవన్నీ డిజైన్స్ అన్నమాట. సో ఇవన్నీ వచ్చేసి కేక్స్. కాబట్టి ఈస్టర్కి సంబంధించిన కేక్స్ అండ్ అవి మినీ కప్ కేక్స్, అన్ని కలర్ఫుల్ కలర్ఫుల్గా. పాపా ఏం తీసుకున్నావు? 2 కప్ కేక్స్ తీసుకున్నా, $4 అయింది, డబ్బులు ఎక్కువైంది. సో ఇవన్నీ రెడీమేడ్ పిజ్జాస్ అన్నమాట, ఒక్కొక్కటి $7. చిన్న పిజ్జా $7,
పెద్దవి $12 అట్లా ఉన్నాయి అండ్ ఇవి $6 ఒక్కొక్క టైప్ కి ఒక్కొక్క రేట్ ఉంది అంటే ఎల్బీస్ లో ఇచ్చారు అండ్ ఇవేమో సెవెన్ అప్ అన్ని మల్టీపాక్ అంటే 2 తీసుకుంటే $4 పడుతుంది ఒకటి తీసుకుంటే $229 అండ్ ఇక్కడ కేరళలో ఫేమస్ జింజర్ ఏల్ అని చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ మాకు వైట్మిన్ వాటర్ కూడా అవైలబుల్ ఉంటుంది అంటే ఫ్లేవర్స్లో ఉంటుంది మేమైతే కొన్ని ఫ్లేవర్స్ ట్రై చేసాము అవి అయితే బాగున్నాయి ఇవేమో చౌమిన్ నూడిల్స్ అట లీఫీ వెజిటేబుల్స్ అనమాట స్పినాచ్ ఇంకా చాలా రకాలు ఉంటాయి వీళ్ళకి మనకి మనం తినం కానీ ఆర్గానిక్ అవి వచ్చేసి నార్మల్ కానీ ఆర్గానిక్ రేట్ తక్కువ ఉంది ఇక్కడ $2.99 2 LB అదే 2 LB నార్మల్ ఏమో $3.99 అని ఉంది సో ఇవన్నీ ఆల్ క్యాప్సికమ్ అంటారు కదా మన దగ్గర ఇక్కడ బెల్ పెప్పర్స్ అంటారు సో అన్ని కలర్స్ ఉన్నాయి అండ్ ఇవి మన పచ్చిమిరపకాయలు ఇవచ్చేసి $6.99 అంట ప్రస్తుతం కదా మనకు వద్దు మన ఇంట్లో ఉన్నాయి ఇలాగ ఎగిరి పడతాయి నాకు తెలీదు ఇదేంటో తెలుసా వాటర్ సో టొమాటోస్ తీసుకుంటున్నాం ఇక్కడ రేట్ తక్కువ అనిపించింది నార్మల్ దానికంటే పచ్చడికి పెద్ద టొమాటోలు అయితే బాగుంటాయి సో $199 అంట ఈరోజు ఏదో ఆఫర్ ఉంది అనుకుంటా సేవ్ $1 అని ఉంది ఎస్ సో కొంచెం చూసి తీసుకుంటే బెస్ట్ ఇది వచ్చేసి 1 KGకి ఐ మీన్ 1 LBకి $199 ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా ఇంటర్నేషనల్ వాడుతున్నాం ఒక 5 టొమాటోస్ మేబీ అలా తీసుకుంటున్నా తీసుకున్నావా కాఫీ మర్చిపోయావు అక్కడ తీసుకో సో ఇవి ష్రిమ్స్ ఇవి రొయ్యలు కాదు లాంటివి ఇవి వచ్చేసి రొయ్యలు దీని కాస్ట్ వచ్చేసి $11 అంట ఒక ప్యాకెట్ ఆర్గానిక్ అంట
సో 300 grams $11. సో ఇక్కడ వీటిలో కూడా రా ఉంటాయి, కుక్కుడు ఉంటాయి, చూసి తీసుకుంటే బెస్ట్. సో ఇది వచ్చేసి $7.60, 600 grams, 5 leg pieces ఉన్నాయి. అదే 8 pieces వచ్చేసి $8 అంట. 10 pieces, యా 10 pieces వచ్చేసి $8 అండ్ దెన్ 30% ఆఫ్. సో ఇది బెస్ట్ కదా. అండ్ ఇక్కడ చికెన్ ఓన్లీ వింగ్స్ అవి కట్ చేసి ఉన్నాయి, చికెన్ లెగ్స్ కానీ ఆర్ ఇవన్నీ. సో ఇక్కడ ఇట్లా 1, 2, 3, 4 అనే ఆయిల్స్ ఉంటాయి, అంటే ఆ రోలో ఏమేమి ఉంటాయో మనకి చెప్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ సెకండ్ దాంట్లో అంటే బ్రెడ్స్ ఉన్నాయి, ఏదైనా ఫుడ్ ఉంది, స్నాక్స్ ఉన్నాయి. సో అలాగా సో మనకి ఏదైతే అవసరమో ఆ రోలోకి వెళ్ళిపోయి డైరెక్ట్ అది తీసేసుకోవచ్చు, ఈజీ అవుతుంది. మాకు ఒకటి కనిపించింది రెడీమేడ్ బిర్యానీ అంట, రైస్ సపరేట్గా, ఇది గ్రేవీ అండ్ ఇది మసాలా దినుసులు. $6, యా అరౌండ్ $6 ఉంది. జస్ట్ ఇవన్నీ బాయిల్ చేసుకోవాలి, ఆయిల్ వేసుకొని ఇది వేసేసుకోవాలి ఫస్ట్, ఈ మసాలా దినుసులు, తర్వాత గ్రేవీ వేసుకొని రైస్ పైన వేసుకొని. దీంట్లోనే వీళ్ళు చెప్పింది ఏంటంటే చికెన్ ఆనియన్స్ అవన్నీ కలుపుకోవచ్చు అని వీళ్ళు చెప్పారు. సో ఇది అరౌండ్ ఎంత? $6. సో ఇక్కడ సెల్ఫ్ చెక్అవుట్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది, ఏంటంటే మనమే బిల్ చేసుకొని మనమే పే చేయాలి. అట్లా స్కాన్ చేసుకొని బ్యాగ్స్లో పెట్టుకోవచ్చు. సో కొన్ని వాటికి బార్కోడ్స్ ఉండవు, దానికి క్యాషియర్ కాబట్టి మనకి కోడ్ ఎక్స్పీరియన్స్. సో మేము తీసుకున్న చికెన్కి డిస్కౌంట్ ఉంది 30%. సో డిస్కౌంట్స్లోకి వెళ్ళి రెడ్యూస్లోకి వెళ్ళి ఇది స్కాన్ చేయాలి. అప్పుడు ఒరిజినల్ ప్రైస్ నుంచి డిస్కౌంట్ అయిన ప్రైస్ మనకు చూపిస్తుంది. ఇవే ఇందాక చెప్పాం కదా ప్లేస్ అని, ఇది టెంపరీగా పెట్టారు ఒక సర్టెన్ టైం వరకే. సో ఇలాగా పెద్ద పెద్ద బొమ్మలు పెట్టారు జస్ట్ ఒక అట్రాక్షన్ లాగా చూడడానికి. కదండి ఎంత పెద్దదో అర్థమవుతుంది, మాకు అనిపించట్లే పెద్ద బెలూన్ గాడు చాలా ఉన్నాయి ఇక్కడ.
ఇక్కడ చాలా బాగుంది అంటే లైక్ మరీ స్పెషల్ గా అయితే ఏం లేదు కానీ కొత్తగా ఉంది సో బాగా అనిపించింది ఇంటికి వచ్చేసాము చికెన్ తెచ్చుకున్నాము చికెన్ ఫ్రై చేసుకున్నాము అని చెప్పి సో అది ఎట్లా చేస్తామో మీకు చూపిస్తాం సో ఫస్ట్ కొంచెం పసుపు ఉప్పు కారం కొంచెం ధనియాల పొడి గరం మసాలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం చికెన్ మసాలా ఆయిల్ అన్నీ మంచిగా మ్యారినేట్ చేసుకుందాం సో మ్యారినేషన్ అయిపోయింది సో ఆయిల్ హీట్ అయ్యే లోపల ఇవి కొంచెం మ్యారినేట్ అయితే సరిపోతుంది మీకు కావాలంటే ఒక 30 నిమిషాలు పక్కకు పెట్టుకోవచ్చు కానీ మాకు అంత టైం లేదు ప్రస్తుతానికి ఆకలిస్తుంది సో మ్యారినేషన్ అయితే సో పాన్ పెట్టేసుకున్నాము ఆయిల్ వేసుకున్నాము ప్రస్తుతానికి మేము వాడేది వచ్చేసి మేము డీప్ ఫ్రై అట్లా చేసుకోవట్లేదు లైక్ చాలా ఫ్రై ఇలా చేసుకున్నాం ఎక్కువ ఆయిల్ పట్టదు సో ఆయిల్ హీట్ అయిపోయింది సో లెగ్ పీసెస్ వేసుకుందాం మనం దీన్ని చికెన్ ఫ్రై అయిపోయింది ఎలా టెస్ట్ చేసామంటే నైఫ్ తో అండ్ ఇట్లా ఇది పక్కకు వచ్చింది కాబట్టి ఫ్రై అయిపోయినట్టే కుక్ అయిపోయింది మొత్తం చాలా సో తీసేసుకుందాం సో టేస్ట్ చూద్దామా ఎస్ వచ్చింది యూ అంటే ఈరోజు చాలా స్పైసీగా తిందాం అనుకున్నాము బాగుంది బాగాలేదా సో యాప్ మా చికెన్ ఫ్రై ఇదన్నమాట ఈరోజు వీడియో ఇట్లా గడిచింది మీకు నచ్చింది అనుకుంటున్నాము అండ్ మీరు ఇంకా ఏమన్నా చూడాలి అనుకుంటే మా ఇన్స్టాగ్రామ్ మేము కింద లింక్ ఇస్తాము ప్లీజ్ డూ ఫాలో దాట్ అండ్ యా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్